అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమన సహోదరి మనులారా, ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా ఆడవారి కోసం. చాలామంది ఆడవారు ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటారు. ఐబ్రోస్ అంటే కొంతమందికి తెలియదు, అది ఏమిటి అంటే మన కళ్ళపైన ఏదైతే వెంట్రుకలు ఉంటాయో వాటిని సరి చేయించుకుంటూ ఉంటారు, అదేవిధంగా వాటిని కత్తిరించుకుంటూ ఉంటారు. కొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి దాన్ని సరి చేయించుకొని దాన్ని అందంగా ఒక షేప్ లాగా తయారు చేయించుకుంటూ ఉంటారు. దీనినే ఐబ్రోస్ చేయించుకోవడం అని చెప్పి మనం అంటూ ఉంటాము. నా ప్రేమన సోదర మహాశయులారా, షరియాత్ ప్రకారంగా దీని యొక్క ఆధారాలు ఏమిటి, అసలు మేము ఐబ్రోస్ చేయించుకోవచ్చా లేదా, ఐబ్రోస్ చేయించుకోవడం వలన షరియాత్ మనకి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. నా ప్రేమన సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి అన్ని విధానాలు కూడా నేర్పించడం జరిగింది, చూపించడం జరిగింది. ఆడవారు అందంగా ఉండాలి, కాకపోతే ఆ యొక్క అందాన్ని అల్లాహు తాలా ఇచ్చిన అందాన్ని చెరిపేసి మరీ పెంచుకోవడానికి ప్రయత్నించకూడదు. అంటే ఎలా అయితే మన కంటి పైన వెంట్రుకలు ఉంటాయో అవి అల్లాహు తాలా యొక్క సృష్టి ఇచ్చిన వెంట్రుకలు, వాటిని మనం మార్చి లేదంటే వాటిని సన్నగా చేయించుకొని లేదంటే వాటిని కత్తిరించుకొని మనకి నచ్చిన విధానంగా మార్చుకుంటే గనక షరియాత్ దీనికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క ఆడవారు గమనించాలి. చాలామంది ఆడవారిని నేను గమనించడం జరిగింది. చాలామంది ఆడవారు కనీసం తక్కువ నుంచి తక్కువ ఐబ్రోస్ చేయించుకోవచ్చు అని చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటారు. ఇది షరియత్ ప్రకారంగా చాలా పెద్ద పాపం అండి. ఎందుకంటే అల్లాహు తాలా మనకి ఏదైతే అందం ఇచ్చారో ఆ యొక్క అందచందాల్ని మార్చే యొక్క అనుమతి మనకి లేదు. ఒకవేళ మన యొక్క శరీర భాగాల్లో ఏదైనా భాగం బాగా చెడిపోయింది అనుకుంటే దాన్ని మనం సరిచేసుకోవచ్చు, అంతే తప్ప ఇలా అందంగా ఉన్న వాటిని మనం కదిలిచ్చి దాన్ని వేరేగా మార్చేసుకొని మన యొక్క అందాన్ని మనం ఇంకా చెడగొట్టుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఆడవారు ఇలాంటి ఐబ్రోస్ ఏదైతే ఉందో ఇది చేయించకూడదు. షరియాత్లో దీనికి ఎటువంటి స్థానం కూడా లేదు. ఇది చాలా పెద్ద ఘోరమైన పాపం అని చెప్పి ధార్మిక పండితులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఇప్పటి నుండి ఎవరు కూడా ఐబ్రోస్ చేయించకండి. ఎవరైతే ఈ యొక్క తప్పు చేస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ యొక్క వీడియో మీరు షేర్ చేయండి. అల్లాహు తాలా మన అందరికీ ఇస్లాం ధర్మంని ఆచరిస్తూ మన యొక్క జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. నా ప్రేమన మిత్రులారా, సహోదరి మనులారా, మీ అందరికీ ఒక మంచి అవకాశం ఏమిటి అంటే మన యొక్క ఛానల్లో అరబిక్ నేర్చుకునే యొక్క మంచి అవకాశం దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా నేర్చుకోవచ్చు, స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఖురాన్ నేర్చుకోవాలి అని చెప్పి ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు, కానీ కొంతమందికి సమయం దొరకక వాళ్ళు నేర్చుకోకుండా వదిలేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను మీ అందరికీ చెప్పే విషయం ఏమిటి అంటే మన యొక్క ఛానల్, అంటే ఇఖరా అరబిక్ ఛానల్ అని చెప్పి నేను మీ అందరి కోసం ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఛానల్లో మీ అందరికీ ఫ్రీగా ఉచితంగా అరబిక్ క్లాసెస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే ఖురాన్ మొత్తం కూడా నేర్పించే యొక్క ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వి అరబీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మరియు ఎవరికైతే అరబిక్ వచ్చో మీ యొక్క అరబిక్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ యొక్క అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని, ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.